ఓ ఇది నాకు తెలిసిందే కదా అని అనిపించినా కూడా తర్వాత ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ లాంటిది నాకు పర్ఫెక్ట్ గా నాకు సూట్ అయ్యేటట్టుగా నాకు బాగుంది అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టుగా మాత్రం చేసే ఒక ప్లేస్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సరేనా? చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. పంచుకునే వాళ్ళు కమెంట్ రూపంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున అయిపోతుంది, ఇల్లు కడవడం కూడా కష్టమైపోతుంది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఈవిడికి కానుగ్గా ఇచ్చిన ఒక నీలం పొదిగిన హారం ఉంటుంది, ఆ హారాన్ని కొడుకిచ్చి ఇది తీసుకెళ్లి మేనమామకిచ్చి ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు తీసుకొనిరా, ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది కదా, బంగారు ఆభరణాలు అలా ఒకటి ఒకటి ఒకటి, తర్వాత డెలివరీ చేసి రావడము, తర్వాత ఉంటే తప్పకుండా బంధాలు అనేవి నిలబడతాయనేది ఈ కథలో నీతి. మౌనంగా ఉండడమే మేలు అనేది నేను నేర్చుకున్న నీతి, నేను నేర్చుకున్న పాఠం.